హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక జెన్యున్ అయిన పార్ట్ టైం జాబ్ లేదంటే ఫుల్ టైం జాబ్ అనుకోండి, నేను మీకు ఒకటి సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో మొదటగా చెప్పాలంటే ఇది ర్యాపిడో సర్వీసెస్ అండి. ప్రజెంట్ అయితే చాలా సర్వీసెస్ వచ్చేసాయి ఇప్పుడు, బైక్ సర్వీసెస్ అనేవి. అంటే వాటిల్లో ముఖ్యంగా మనకి తెలిసింది ఓలా అండ్ ఊబర్, ఇలా చాలా సర్వీసెస్ అయితే వచ్చేసాయి. వాళ్ళు కూడా ఈ మధ్యనే బైక్ ట్యాక్సీని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో వీటిలో ముఖ్యంగా చెప్పేదైతే 2015లోనే బెంగళూరులో మనకి అరవింద్ శంఖ అనే అతను ఈ ర్యాపిడో సర్వీసెస్ని, బైక్ ట్యాక్సీ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, దీంట్లో వీళ్ళ యొక్క ముఖ్య అంటే మీన్స్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో సులభంగా వారి వారి గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చడం అనేది వీరి యొక్క మెయిన్ మోటో అండి. ఇప్పుడైతే నార్మల్గా యాప్ ద్వారా బైక్ సర్వీసెస్ కానివ్వండి, క్యాబ్స్ కానివ్వండి ఎలా బుక్ చేసుకుంటామో మనకు తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ర్యాపిడో బైక్ డ్రైవర్స్ ఏ యాప్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, వాళ్ళకి ఎలా నోటిఫికేషన్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ బైక్ డ్రైవర్నే మనం ఇక్కడ క్యాప్టెన్ అంటారండి, అంటే ర్యాపిడో క్యాప్టెన్. ఇప్పుడు ఈ డ్రైవర్గా వర్క్ చేయాలని అనుకున్న వాళ్ళు ఈ ర్యాపిడో క్యాప్టెన్ అనే యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అనేది చూద్దాం. ముందుగా అయితే ఈ ప్లేస్టోర్లో మనం వెళ్ళాక ర్యాపిడో క్యాప్టెన్ అని టైప్ చేయాలండి. సో అప్పుడు ర్యాపిడో క్యాప్టెన్ అనే యాప్ వస్తుంది కదా, సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ప్రాసెసింగ్ అవుతుంది చూడండి. ఇలా ప్రాసెస్ అయిన తర్వాత మనం నార్మల్గా ఏ యాప్ అయినా రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఎలా అడుగుతుందో అలాగే ఇది కూడా అన్ని పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. సో మనం అలౌ చేశాక నెక్స్ట్ ఇది ఓకే అవుతుంది, కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఇది గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, ర్యాపిడో క్యాప్టెన్ అనే యాప్. సో దీన్ని ఇది లాంగ్వేజెస్ అడుగుతుంది, మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనేది, ఇంగ్లీష్ అని మనం జనరల్గా ఇంగ్లీష్. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబరు, మనకి ఇక్కడ పాస్వర్డ్ ఒకటి జనరేట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక వెరిఫై పిన్ వస్తుందండి, ఆ పిన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ సిటీ అనేది మనం ఎక్కడ చేసుకుంటున్నాం అనేది ఆ సిటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అంటే కొన్ని చోట్ల ర్యాపిడో ఫుడ్ డెలివరీ కూడా ఉన్నట్టుందండి. సో ఇది మనమైతే బైక్ సర్వీస్ కాబట్టి సో ఇది నెక్స్ట్ దీంట్లో ఆ బైక్ సర్వీస్ ఓపెన్ చేసాక ఇది గూగుల్లో సైన్ ఇన్ అడుగుతుంది. సో ఈ గూగుల్ సైన్ ఇన్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ ర్యాపిడో అంటే డ్రైవర్ పిక్, ప్రజెంట్ పిక్ అడుగుతుంది. సో అది అప్లోడ్ చేశాక నెక్స్ట్ మన లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని నెంబరు అవి అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఈ ర్యాపిడో క్యాప్టెన్ సర్వీస్ అనేది యాప్ కంప్లీట్ అయిపోతుందండి. సో మనకి నెక్స్ట్ విండో అనేది ఇలా ర్యాపిడో క్యాప్టెన్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఒక ర్యాపిడో క్యాప్టెన్ మనకి వివరిస్తాడండి. ర్యాపిడో లాగిన్ అవగానే మీకు ఇలా యూజర్ ఫేస్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, అది క్లిక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఇది నోటిఫికేషన్ ఐకాన్. ఇందులో ఎంత డిమాండ్ ఎక్కడ ఉంది, ఏ టైం నుంచి ఏ టైంకి ఉంది, ఒకవేళ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ బ్యాలెన్స్ ఎంత డిడక్ట్ అయింది, ఎంత యాడ్ అయ్యింది అంతా ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్లో వస్తుంది. మీరు రైడ్ ఆన్ డ్యూటీలోకి వెళ్ళాలంటే ఇక్కడ బటన్ని ప్రెస్ చేస్తే మీరు ఆన్ డ్యూటీలోకి వెళ్తారు. ఒకసారి మీరు అలౌ కొట్టిన తర్వాత ఇది ఆన్ డ్యూటీ, ఇక్కడ ఆన్ డ్యూటీకి వస్తారు. ఇది ట్యాప్ టు నో అని కొడితే ఇక్కడ ఆర్డర్స్ ఎంత టైంలో మనకు వస్తుంది, ఇది ఆర్డర్ ఒకటి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే మీకు రైడ్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు రిజెక్ట్ అయినా చేయొచ్చు, యాక్సెప్ట్ అయినా చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడైతే చూసారు కదా ర్యాపిడో క్యాప్టెన్ ఎలా రిజిస్టర్ చేసుకుంటాడు, ఎలా కస్టమర్స్ని రీచ్ అవుతాడు అనేది. ఇకపోతే విజయవాడలో కూడా ఈ సర్వీసెస్ 200 మంది క్యాప్టెన్స్తో మొదలు పెట్టడం జరిగిందండి. ఇందులోనే భాగంగా లేడీస్ని కూడా క్యాప్టెన్స్గా యాడ్ చేసుకోవడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా ట్రైనింగ్ మరియు లైసెన్స్ అన్నీ ఇచ్చి వీళ్ళే నియమించుకోవడం అయితే జరుగుతుందండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.